19 ప్రాడక్ట్స్ వచ్చాయి కానీ అన్ని ప్రాడక్ట్స్ వచ్చేలా పెట్టాం. ఈ కింద ఈ పేజ్ లో ఫిల్టర్స్ పెడదాం. ఫిల్టర్స్ సో ఇదిగా లిస్టింగ్ హెడర్ ఇది హెడర్ కింద ఇక్కడ ఇక్కడ హెడర్ని ఇక్కడ పెడదాం ఫిల్టర్స్. ఓకే క్లాస్ ఈక్వల్ టు ఫిల్టర్స్ బారిష్ వాళ్ళే పెట్టుకోవాలి. సో ఇందులో ఒక టేబుల్ తీసుకుంది ఒక టీఏ తీసుకుంది. సో ఏ ఫిల్టర్ పెడదాము? ఫస్ట్ థ్యాంక్ యూ సిఎస్ తో వదిలిపోయింది. ప్రైస్ రేంజ్ హెడింగ్ ఎవరు టీహెచ్ పెట్టలేదు. ఫస్ట్ రో లో అన్ని హెడింగ్ ఉంటాయి కదా. ప్రైస్ రేంజ్ సార్ట్ బై చేయాలి. సో ఇదంతా మీరు డ్యూ క్లాస్ ఈక్వల్ టు విత్ అని ఒకటి ఉంది ఆల్రెడీ ఆ విత్లో పెట్టేస్తాం. ఎందుకంటే దీంతో సమానంగా వస్తుంది. లేదా విత్ కాదది ఏంటిది కంటెంట్స్ కంటెంట్స్ యాక్చువల్ విత్ వాడుకుంటాం. మీరు అక్కడ వాడిన ఫాంట్ సైజ్ చాలా ఎక్కువగా ఉంది. 12 pixels పెట్టా చిన్నవే సరిపోతే కదా. బోల్లో ఉన్నాయి కదా ఇలా పెట్టాను. కింద రోలో ఒక టీడీలేమో ప్రైస్ పెట్టాలి, ఒక టీడీలేమో కీవర్డ్ సంబంధించి పెట్టాలి. సార్టింగ్ ఈ మూడు సార్టింగ్ కదా సరిపోయి అయితేనే సో ఈ కింద పోయి కింద జేక్వరీ రేంజ్ స్లైడర్ జేక్వరీ స్లైడర్ కొట్టారనుకోండి బ్యానర్స్ వచ్చేస్తాయి. స్లైడ్ దాని స్లైడర్ అంటామా రేంజ్ స్లైడర్ కొట్టాలి.
కొంచెం ఫ్రీ అంటే కొంచెం ఫ్రీ డబ్బులు ఉంటాయి బా, ఇది ఒకటే ఉంది కదా, మాకు రెండు వైపులు కావాలి. రెండు ఉండవు అంటే దేని పెడితే దాన్ని తీసుకోకుండా తగ్గిస్తుంటే టెస్ట్ బాక్స్ అప్డేట్ అయ్యేది తీసుకో, కనిపించిన టెస్ట్ బాక్స్ రెండు ఉంటాయి అవి అప్డేట్ చేసుకోవాలి తగ్గిస్తుంటే. తగ్గిస్తున్నా కరెక్టే, వాల్యూ ఎక్కడ వస్తుంది తెలియట్లేదు. 41 ఎక్కడ తగ్గింది, 41 ఉంది, 64 ఉంది అండి ఇక్కడ, అది తెలియట్లేదు. ఇక్కడ ఉందండి సైడ్ ఇన్పుట్ అందులో వస్తుంది ఏమో చూద్దాం. పెడదామా ఇది కింద ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ రాకూడదు మీకు ఫీచర్ ఇబ్బంది అయిపోతుంది. నాకు 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కావాలంటే సింగిల్ గా అనుకోండి, అటో కానీ ఇటో కానీ మూడు ఉన్నాయి చెప్తాం. రెండు చాలా బాగుంటుంది సింగిల్ లేదు కానీ అన్నది ఒకటే ఉంటది స్టార్టింగ్ నుంచి తాగావు రిజల్ట్స్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కదా, ఒకటి ఉంటే మరి అది చేసేస్తే అప్పుడు 250 ఒకటి ఉండాలి, 500 మరి ఎండింగ్ ఎండింగ్ నెంబర్ ఎంత, అదే ఎండింగ్ నెంబర్ ఒకటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా ప్రోడక్ట్ లో సరే 0 నుంచి స్టార్ట్ అవుతాయి నువ్వు చెప్పినట్టు అయితే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో కూడా చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్ గా జేక్వెరీ సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ సంబంధించి అన్ని డిజైన్ చేస్తారు, ఇది బాగుంది, ఇది జేక్వెరీ యూఏ, ఇది బాగుంది, ఇది ఎందుకు బాగుంది, ఇది ఎందుకు బాగుంది చెప్పండి, లేదా పైన తెలుసుకోవాల్సిందే. అంటే ఫ్లెక్సిబిలిటీ ప్రకారం చూసుకుంటే ఇది బెటర్ కదా, జనరల్ గా అర్థమవుతుంది కదా, తెలుసుకోవచ్చు.
నేను తెలియట్లేదు. సరే పని చేయండి. జెక్వెరీ ఇంట్లో యుఐడి అంటే క్యాలెండర్స్ జరుగుతాయి. దీనిలో మనకి ఏం కావాలి? ఇక్కడ స్లైడర్ రేంజ్ స్లైడర్ ఇదే కదా కావాలి. మీరు ఏం చేస్తారండి? కింద కోడ్ ఇస్తారు. స్క్రిప్ట్ రేంజ్ స్లైడర్ దాంట్లో పెట్టేస్తాం. ఇదంతా రేంజ్ స్లైడర్ కదా. దాంతో పాటు పై మూడు లింక్స్ కాపీ చేస్తాం. రిసోర్సెస్ అక్కడ మరి స్లైడ్ ఎక్కడ తెచ్చుకుంటుంది? ఎంత స్టైల్ ఉండాలి? అన్ని స్టైల్ షీట్ మేము పై ఇది కిందేమో స్లైడర్ ఇది కూడా అక్కర్లే. ఆల్ జేకరీ మన దగ్గర ఉంది కదా. ఈ స్టైల్ షీట్ ఒకటి చాలు. యుఐ అనే ఫైల్ ఉంటుంది అది చాలు. నెక్స్ట్ ఈ అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ టెస్ట్ ఇప్పుడు ఈ అమౌంట్ టెస్ట్ చేసి ఫైన్ పెడతాం. మార్క్స్ ఉంటే మనం దీని వాల్యూ చూసేపాదు. ఈ టెస్ట్ బాక్స్ వైట్ కలర్ లో ఉంది. మనం ఏం చేద్దాం అంటే కనిపించకుండా రీడోల్ని ఉంటుంది. రీడోల్ అంటే మార్క్స్ టెస్ట్ బాక్స్ క్లాస్ ఈక్వల్ టు బార్డర్ బార్డర్ కూడా టెస్ట్ బాక్స్ బార్డర్ వచ్చేస్తుంది. కీవర్డ్స్ అంటే ఏంటి? కీవర్డ్స్ కీవర్డ్స్ పెడదాం, ఇవన్నీ పెడదాం. మీ ఇది మార్చుతుంటే ఫస్ట్ రోడ్స్ మార్చుకోవాలి, దానికి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత. ఎజాక్స్ అసలు ఎలా వాడాలి? ఇంకోటి ఎప్పుడు సరే ఇలాంటివి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఎలా మార్చి ప్రతిసారి చూడండి. ఒకసారి టూ సిక్స్టీ దగ్గర ఉన్నా ఎన్ని ఎల్ఏ 9 ఎల్ఏ 269 వచ్చింది. అక్కడ మీరు మార్చినా పెట్టారనుకోండి ఎజాక్స్ ప్రాబ్లం ఏమో తెలుసా? 9 సార్లు సవర్కి వెళ్ళి 9 సార్లు మళ్ళీ అనకపోతారు. అంటే ఎన్నిసార్లు అక్కడ
అక్కడ దాగిపోతాడా, ఇలా చెక్ చేసుకుంటాం కదా. ఎన్నిసార్లు ఇచ్చాడు అసలు వాళ్ళు ఊహించుకుంటే ఎప్పుడైనా సరే సర్వర్ ఎక్కువసార్లు రిక్వెస్ట్ అవుతుంది అనుకో, మన సైడ్ ఆఫ్ చేస్తా, ఎందుకంటే అది హ్యాకింగ్ అనుకుంటుంది. అంటే సార్ లేదు సర్వర్ వెళ్ళి టక్ 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 కూడా అయిపోతుంది మన రిక్వెస్ట్ ఉంది, క్యూ అంత క్యూ నుండి పోతుంది. అంటే ఇలా జరిగితే తీసుకురావడం వచ్చే పద్ధతి తప్పు. దీని వరకు ఇంకో బటన్ పెడతాను ఇక్కడ అంతా జరుపుకొని గెట్ అని కొడతాడు. అప్పుడు ఇంకా వెళ్తుంది సరే దానికి బైపాస్ ఇదంతా సరి అంతే కదా ఉంటది కదా. అదే అంటున్నాను అందుకే అదొక ప్రాబ్లం అండి. వాళ్ళు తెలియ మామూలు పెట్టేస్తాం కానీ ప్రాబ్లం ఏంటో సర్వర్ పెట్టిన సర్వర్ మాకు స్పేస్ ఇచ్చేయాలంటారు కదా. అంటే మనం అలా రాస్తే ఎలాగ రాస్తాం, కానీ ఎలా రాస్తే ప్రాబ్లం ఏంటి, ఇలా రాస్తే అడ్వాంటేజ్ ఏంటి. ఇప్పుడు గెట్ అని పెట్టా బట్టన్ అసలు అజాక్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. అజాక్స్ అంటే యూజర్ తెలియకుండా వెనకాల నుంచి ఆటోమేటిక్గా డేటా లోడ్ చేయండి. సో మీరు ఏం చేస్తారంటే ఒక పేజ్ తయారు చేయండి సెర్చింగ్ డాట్ పిహెచ్పి కొత్తది, అందులో ఏమీ లేదు. అందులో ఫస్ట్ ఇంక్లూడ్ చేసేది ఏంటంటే డేటాబేస్ ఉన్నారు కాబట్టి కాంటాక్ట్ పెట్టా. మీరు లిస్టింగ్ లో కింద రాశారు కదా ఇది ప్రొడక్ట్స్ గ్రూప్ ఇదంతా ప్రొడక్ట్స్ దగ్గర నుంచి ఏం లేవు ప్రొడక్ట్స్ అనేది ఖాళీగా ఉంది. అంటే ఏంటి ఇలా ఈ రైట్ సైడ్ ఖాళీ ఏమీ లేవు తీస్తున్నాను నేను సర్చింగ్ లో పెట్టా. అంటే ఇప్పుడు ఏం జరగాలి మీకు ఇలా మార్చి గట్టుబడితే ఈ పేజీ రాకుండా వెనకాల నుంచి వెళ్ళి కొత్త ఫైల్ పెట్టాం మనం ఒకటి ఆ ఫైల్ వెతుక్కొని తెచ్చి ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ గెట్ గెట్ కొట్టగానే తేడా పెడదాం తెచ్చిన తర్వాత ఫస్ట్ గెట్ పెట్టుకుంటాయి కానీ పేజీ రీడ్ అవ్వదు లోడ్ అవ్వదు. గట్టి బట్టన్ ఏంటి ఇదేనా ఆన్ క్లిక్ గెట్ గెట్ ప్రొడక్షన్ రాసుకోవడం కింద ఎక్కడ ఫంక్షన్ రాస్తుంది ఒక క్లాస్ వస్తుంది ఫీలిస్ట్ డాట్ లిస్ట్ డాలర్ డాట్ ఫంక్షన్ ఏంటి గెట్ గెట్ ప్రొడక్ట్స్ అంటేనా
డాలర్ అంటే జేక్వరీ అని డాట్ అజాక్స్ అజాక్స్ వాడతాం. ఏం జరగాలి, ఏం జరగాలి, దీన్ని ఆపర్ రాయాలి అంటే అజాక్స్ అవ్వాలి కరెక్ట్. ఏం జరగాలి అక్కడ టైప్ వేయడం వల్ల డేటా ఈ పేజ్ నుంచి ఆ పేజ్కి వెళ్ళాలి అంటే పోస్ట్ లా పంపిస్తారా గెట్ లా పంపిస్తారా అని అడుగుతుంది. మీరు సెర్చింగ్ ఏమే రాశారు, పై నుంచి గెట్ వస్తుందా సెర్చ్ పోస్ట్ పెడతాను ప్రస్తుతం పోస్ట్ యూఆర్ఎల్ నేను డేటా ఎక్కడి నుంచి తేవాలి సెర్చింగ్ డాట్ పిహెచ్పి నుంచి తేవాలి. నాకు ఇక్కడి నుంచి పెట్టుకోవడానికి డేటా ఏమైనా ఉందా అని అడుగుతుంది. నేను లేకు వస్తాను లైట్ తీసుకుని ఒకవేళ నేను సక్సెస్ అయితే ఏం చేయాలి, అజాక్స్ ఓకే అయితే ఒక పని చేయాలి ఫంక్షన్ చేయాలి ఓకేనా. ఏం చేయాలి, మీకు దొరికిన రిజల్ట్ అంతా తీసుకొచ్చి ఎందుకు పెట్టాలి, పీ లిస్ట్ ఉంది పైన కింద పెట్టుకుని ఉన్నట్టు మీకు దొరికిన సక్సెస్ డేటా ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చిన డేటా ఉంటుంది కదా, అది వేరియబుల్లో పెట్టుకున్నాం. ఏం చేశాను ఆ డేటా పెట్టా లేదు ఎర్రర్ వచ్చింది, ఏం చేయాలి, ఎర్రర్ డేటా ఉంటుంది కదా లిస్ట్లో అంటే అజాస్కి ఏం చెప్తున్నావు, పోస్ట్ వెళ్ళాలా గెట్లు వెళ్ళాలా అంటే ఒక ఫామ్ చేసే పని ఓకే ఏ పేజ్కి వెళ్ళాలి, ఒకవేళ వెళ్తే సక్సెస్ అయితే ఏం చేయాలి గెట్ అయితే ఏం చేయాలి చదువు. ఇప్పుడు ఎలా ఉంది వేర్ అనేది తను దొరకట్లేదు, వేర్ ఎందుకంటే వేర్ అనేది కుండిపోయి ఉంటుంది మనకి కుండిపోయింది రా ఈ పేజ్ ఉండిపోయింది వేర్ అది తీసుకెళ్ళి అదే పేజ్లో పెట్టాడు పైన చూడు పేజ్ రిఫ్రెష్ అవుతుందా పార్ట్ ఒకటి రిఫ్రెష్ మరి ఆ పార్ట్ రిఫ్రెష్ అవుతుందంటే మనకు తెలియాలి కదా. అజాక్స్ లోటస్ జిఫ్ ఉంటాయి యానిమేటెడ్ యానిమేటెడ్ ఇమేజ్ ఉంటాయి ఇవి ఏదో కన్వర్ట్ చేసాను ఇవి తయారు చేసుకోవచ్చు కలర్స్ అయి పెట్టుకుని ప్రీ ప్రీ లోడ్స్ రాట్నట్లో మనకు ఆ సైట్కి ఎలా కావాలని తయారు చేసుకోవచ్చు. సో నా దగ్గర ఒకటి ఉంది అది అది పెట్టేస్తాను ప్రస్తుతానికి మీకు రికార్డ్ అయింది కదా ఇయర్లో ఇయర్ రికార్డ్ అయింది కదా దాంట్లో చేయండి అది జిఫ్ అనమాట అంటే అది ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటుంది ఇమేజ్ అలాంటి ఇమేజ్ అది అంటే ఒకవేళ మనం డైరెక్ట్గా ఎక్కడైనా వాడుకుంటే తిరుగుతూనే ఉంటుంది జిప్ అంటే ఏంటంటే యానిమేషన్ ఇమేజ్ ఇప్పుడు ఏంటంటే చూడు ఇప్పుడు దానికి టైం ఉంటుంది అది అలా కంటిన్యూస్ తిరుగుతూ ఉంటుంది యాక్చువల్గా ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అనుకున్నారు ఇది వెళ్ళి వచ్చే లోపల ఏదో కంగారు పడకూడదు సవరకంలో లేట్ అయింది అనుకో అంటే మీ రిక్వెస్ట్ ఎక్కడో క్యూలో ఉండిపోయింది ఒకటి ఒకటి సాల్వ్ చేసుకుంటారు సర్వర్ అంటే అప్పుడు
అడిగి బాబు ఆగే చెప్పాలి కదా, అందుకే డాట్ చెప్పాలి. ఇక డాట్ plist డాట్ html అందులో సెంటర్ ట్యాగ్ రాసింది, ఇమేజ్ ట్యాగ్ కూడా రాస్తుంది. ఇమేజ్ వస్తుంది కదా అంటే ఇది Ajax లోడర్ డాట్ జిఫ్ దాని పేరు ఇట్లా పెడుతున్నాను. సెంటర్ ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను. అంటే ఇమేజ్ పెట్టాను చెప్పాలంటే సెంటర్ లో సెంటర్ ట్యాగ్ డిస్ప్లే చేశాను. షో దేవర్ చూసిందాకటే అంటే యూజర్ అర్థమవుతుందా వస్తారే అని అర్థమవుతుంది యూజర్కి కంగారు పడుతుందండి. సరే ఇప్పుడు మనకి ప్రైస్ ఉందా, ప్రైస్ అయితే ప్రైస్ పక్కన పెట్టిందా, ఏసీ క్లిక్ చేసిన దానికి సంబంధించిన కావాలి, ఎలక్ట్రా క్లిక్ చేసిన దానికి సంబంధించిన ప్రస్తుతం ఏమవుతుంది ఈ పేజ్ రీడ్ అవుతుంది తీసేయాలి, రీడింగ్ తీసేయాలి. సిఐడి మీరు పాస్ చేస్తున్నారు కదా, పాస్ చేసింది ఏదో Ajax లో పాస్ చేస్తారు పేజీ రీడ్ అవ్వకుండా. అంటే ఇది కొట్టగానే ఇక్కడ రిజల్ట్స్ మారిపోవాలి. ఇప్పుడు మనకి ఏం చేద్దాం ఇక్కడ స్ట్రింగ్ లోకి రండి. మొత్తం అన్ని మన పక్కన ఎక్కడ ఉన్నాయి, క్యాట్ లిస్ట్ అనే దాంట్లో ఉన్నాయి, క్యాటగిరీస్ ఉన్నాయి. ఈ క్యాటగిరీ ఇదుంది కదా, క్యాటగిరీ ఆన్ క్లిక్ అని రాసి ఓకే క్యాట్ అని చెప్పేసి ఇక్కడి నుంచి వచ్చే ఈ ఐడిని పాస్ చేస్తుంది. దీనికి ఆ ఫంక్షన్ అంటే గెట్ క్యాట్ 13, గెట్ క్యాట్ 14, గెట్ క్యాట్ 1 అని లోపల వెళ్ళే నెంబర్ ఉంటుంది. సరే నేను ఇక్కడ తీసేచ్చా లిస్టింగ్ డాట్ పిహెచ్పి అంతా తీసేద్దాం, మొత్తం తీసేయండి మొత్తం హెచ్ఆర్ఏ అంతా. ఎందుకంటే ఇక్కడ చేసే పని గెట్ క్యాట్ అంటే ఆ ఫంక్షన్ ఉంది ఇంకా రాయలేదు మనం, దానికి ఒక నెంబర్ పాస్ చేస్తుంది ఐడి రూపంలో. మనకి కనిపించని బటన్ ఒకటి ఉంది గెట్ అనే బటన్ ఉంది అందులో. కనిపించండి ఒక ఫీల్డ్ పెట్టండి, దాని ఒక క్లాస్ కేటగిరీ కనిపించట్లేదు ఫీల్డ్ ఉంటుందిగా. ప్రస్తుతానికి మనం టెస్ట్ లో పెట్టుకుందాం. సో ఇప్పుడు ఎలా ఉంది మనకి దీనికి లింక్లు తీస్తాను నేను, ఒక టెస్ట్ వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే దీన్ని క్లిక్ చేయగానే దీంట్లో నెంబర్ ఇది తీసుకుంటుంది ఇక్కడి నుంచి ఇది కాల్ అయిపోయి మన డేటా ఏం తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళలేదు అని చెప్తున్నాం కదా, దాన్ని పక్కదానికి ఏం తీసుకెళ్ళి పంపించట్లేదు పంపించకుండా పని అవుతుంది. పేరెంట్ మనం గెట్ క్యాట్ లోకి ఐడి వస్తుంది, నేను ఐడి తీసుకెళ్ళి ఏం చేసా క్యాటగిరీ టీజెస్టీ ఒక బాక్స్ తీసుకున్నాను కదా ఆ బాక్స్ పెట్టేస్తుంది. చూడండి ఇప్పుడు ఏమైతే
9, 10. సో ఇది ఇలా ఫిక్స్ చేయగానే మారిపోలేదు ఇక్కడ, అంతే కదా. ఇది ఫిక్స్ చేసి మళ్ళీ ఇది కొట్టడు కొట్టదా ఎప్పటికే, ఇది ఫిక్స్ చేస్తే ఇక్కడ మారిపోలే, ఇది ఫిక్స్ చేసి గెట్ అని కొట్టాడు కదా మళ్ళీ. అంటే ఇది ఫిక్స్ చేయగానే ఈ నేషన్తో పాటు దీని నేషన్ జరిగిపోవాలి, జరిగిపోవాలి ఈ వ్యారెన్ తీసుకెళ్ళిపోవాలి, అంతే కదా. దీని వెళ్ళేలా వెళ్ళైతే ఇంక దీని పని అనవసరం కదా. ఇప్పుడు దీంతో పాటు దీని వాల్యూ కూడా తీసుకెళ్ళిన తర్వాత దీని వాల్యూ కూడా తీసుకెళ్ళాలా, దీని వాల్యూ ఇవన్నీ వాల్యూలు తీసుకెళ్ళాలా, ఫ్యూచర్ లో తీసుకెళ్ళాలి విడివిడిగా తీసుకెళ్లే పద్ధతి ఒకటి ఉందండి, కలిపి తీసుకెళ్లే పద్ధతి ఒకటి ఉంది చూపిస్తాను. ఎందుకలా అది అడిగింది పాపం, మనం చెప్పలేదు ఏం తీసుకెళ్ళాలి, ఎక్కడి నుంచి ఏమైనా తీసుకెళ్లాల్సింది ఉందని అడిగింది కదా. దాని డేటా అంట ఏం తీసుకెళ్ళాలి దానికి, ఫస్ట్ దానికి ఇక్కడ మీరు ఏం పంపిస్తున్నారు ఈ పేజ్లో సిఐడి అనే డాలర్ పోస్ట్ మార్చేయాలి, గెట్ ఉంది కదా, ఎందుకంటే పోస్ట్ రూపంలో వస్తుంది డేటా సిఐడి కదా అన్నాను, సిఐడి అని తీసుకెళ్ళు. వాల్యూ ఎందులో ఉందండి, ఎందులో ఉంది ఈ టెక్స్ట్ బాక్స్ లో ఉంది, ఫైనల్ టెక్స్ట్ బాక్స్ లో వాల్యూ ఉంది, దాన్ని తీసుకెళ్ళుంటే రాత్రి వద్దులే అని చెప్పి చూద్దాం సార్. ఫిక్స్ చేసానా, ఫిక్స్ చేస్తే ఏసీ సంబంధించి వచ్చింది, ఫిక్స్ చేసానా అంటే 9 తీసుకెళ్తున్నట్టు కదా లెక్క, ఎలక్ట్రా వచ్చా. నేనేమంటున్నాను ఇది ఫిక్స్ చేయగానే మళ్ళీ ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదండి అని చెప్తున్నాను. అంటే ఏం చేస్తాను ఇది ఫిక్స్ చేయగానే ఏం చేశా, ఈ ఫంక్షన్ కాల్ చేశా, అంటే వాల్యూ పెట్టుకోవడము ఈ ఫంక్షన్ కాల్ చేయడం రెండు అవకాశం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని హైడ్ చేసాను, ఏమంటే తెలియదు కదా అడిగి వాళ్ళు వాడుకుంటే అంత క్లిక్ చేస్తే వచ్చేయాలంటే అది వచ్చేసింది కదా. కదా మంచి చూసినాడు అప్పుడు ఏసీకి కేటగిరీకి ఒకసారి రాయాలి, ప్రైస్కి ఒకసారి రాయాలి, కీవర్డ్స్ ఒకసారి రాయాలి, కోడింగ్ అలా పెద్ద అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం ఒకటే ఒకసారే పంపించాలి అన్ని వయసు కలిపి, అప్పుడు ఏమంది ఒకేసారి కోడింగ్ వెళ్తుంది మీకు అర్థమవుతుందా. అంటే ఎన్నిసార్లు వెళ్ళినా అన్ని తీసుకెళ్ళిపోతాయి, అందులో వాల్యూస్ ఏమైనా చెక్ చేసుకుంటాం. అదే మనం విడివిడిగా రాస్తే కేటగిరీకి వెళ్ళినప్పుడు ఒకసారి రాయాలి, ప్రైసింగ్ వెళ్ళినప్పుడు ఒకసారి రాయాలి, రిక్వెస్ట్ ఎక్కువైపోతాయి అక్కడ, అంతే కదా. ఇప్పుడు ప్రైస్ రేంజ్ చేంజ్ చేసుకుని ఆ తర్వాత మనం చేంజ్ చేసుకుని గట్టు పడతాడు అంతే, అప్పుడు వేరేగా వస్తుంది. అప్పుడు ఏంటి ఎలక్ట్రాలో ఉంది, ప్రైస్ చేంజ్ చేశాడు గెట్ కట్టగానే ఎలక్ట్రాలో ఉన్నాయి మాత్రమే రావాలి, అది కాన్సెప్ట్ అది అంతే కదా. అలా కాకుండా మీరు గెట్ కట్టగానే మొత్తం అన్ని ప్రోడక్ట్స్ వచ్చింది అనుకో ఈ ప్రైస్ ఉన్నాయి ఇక అడిగి రానవసరం, అంటే మనం అన్ని కలిపి పంపించడం వల్ల యూజ్ ఏంటి, ఏ కేటగిరీలు ఉంది ఆ కేటగిరీలు ఉంటూ మిగతా కూడా కలుపుకొని తీసుకెళ్తాం. ప్రెసిడెంట్ సెట్ చేసుకుని ఏసీ కొట్టాలి సార్, ఏసీ లెవెల్లో ఉన్నాయి మాత్రం వెళ్తాయి.